బటర్ చికెన్ కోసం రెడీ అవుతున్న కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ కుండ చికెన్ కోసం రెడీ అవుతున్నటువంటి కొత్త కుండ కుండ చికెన్ కోసం మొదట కుండలో వస్తున్నాం ఫ్రెండ్స్ కళ్ళు చూడండి ఆయిల్ లేదండి కళ్ళతోనే మేము మటక తయారు చేస్తున్నాం ఇదే మా ఆయిల్ స్వచ్ఛమైన తాటి కళ్ళు కత్తివాస్తున్నాం కళ్ళు పోసిన తర్వాత అందులో పసుపు వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం కూడా వేస్తున్నాం కళ్ళు పసుపు ప్లస్ అల్లం రెండు మిక్సింగ్ జరుగుతున్నది ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం ఓకే పసుపు అల్లం కళ్ళు పచ్చిమిర్చి కొత్త కొత్తలాడుతుంది ఐటమ్స్ ఉంది ఇంట్లో ఇప్పుడు కాసేపు వాటిని ఉడికి ఉడకనిద్దాం మంట కూడా వేగేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ వేస్తున్నాం అందులో మా మిత్రుడు ముక్కలు పెద్ద కొడుకొచ్చిండు దయచేసి కొంచెం చిన్నగా ఉండాలి ఇప్పుడు ఆ కింద మీద అవి కలిసేంత వరకు ఇలా పట్టుకొని ఊపాలండి ఈ పచ్చిమిర్చి పైకి వచ్చే వరకు ఇలా ఊపాలండి ఇందులో ఇప్పుడు ఈ ముక్కలకు అల్లం కారం పసుపు పచ్చిమిర్చి కళ్ళు అన్ని సమ పాలలో పట్టిందండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా అయింది ఇప్పుడు దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలండి రెండు మూడు మంటలు తాకిన వెంటనే కొన్ని పెట్టాలి దీన్ని ఇలా పైన పెట్టేశారండి ఇప్పుడు దీనికి మళ్ళీ మంట తాకే విధంగా ముళ్ళు 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 కొత్తిమీర వేసుకుంటున్నాం అలాగే చికెన్ మసాలా కూడా కొంచెం మసాలా కూడా దీనిపైన వేయడం జరుగుతుంది వేసి తర్వాత కొంచెం లాస్ట్కు దీన్ని ఒక్కసారి దీన్ని వేసుకొని
ఇదికి మీదికి ఒక్కసారి ఊపామంటే ఈ ముక్కకు దీని యొక్క కొత్తిమీరు ప్లస్ మసాలా యొక్క దాని పవర్ అంటుంది గుమ్మగుమ్మలాడతాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక్కసారి పైకుండా మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. జరుగుతుంది ఉప్పు మన కూర తగ్గట్టుగా వేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కిందికి మీదికి ఊపాలండి. ఊపడం ద్వారానే ముక్క రుచి ఉంటుంది, ఇచ్చుకపోకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే కుండ చికెన్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని దించేస్తున్నాం. ఒక నిమిషం జోడిస్తున్నాం. ఇప్పుడు మనకు గుమ్మగుమ్మలాడే కుండ చికెన్ రెడీ అయింది. కలుపుకొని వేసుకొని తింటే నా సాంగీరంగా ఆ రుచి ఉంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ముఖ్యమైన కాంబినేషన్. కెమెరా పై చేసి వాళ్ళ ఒకళ్ళకి సరిగ్గా ఇది కూడా కదా కుండ చికెన్ చేసి సూపర్ అందరిపోయింది. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలాంటి ఆయిల్ లేకుండా స్వచ్ఛమైన దాటికాళ్ళతో పోసి ఈ వంట తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇలా ఎంజాయ్ చేయండి. అశోక్ అన్న కుండ చికెన్ టేస్ట్ సూపర్ అందరిపోయింది. కో నచ్చున్నారు చేస్తూ మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఇంటి దగ్గర కూడా కుండ చికెన్ చేసుకోవచ్చు. ఇంకా వనమల చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక ఫ్రెండ్స్ ఇంకా ఉంటాం.